హలో నమస్తే, నేను శైలజ ఫ్రమ్ శ్రీ చరుకు ఇన్నోవేషన్స్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. నేనైతే ఫుల్ టూ బిజీలో ఉన్నానండి. దివాళీ సేల్స్లో చూసారు కదా, ఇదండి సంగతి. ఎంత కలర్ఫుల్గా ఎంత బ్రైట్గా ఉన్నాయి కదా, నాకైతే ఇల్లంతా నిండిపోయింది దివాళీ ఐటమ్స్తో. అవునండి, అండ్ నా క్రియేటివిటీ చూపించుకోవడానికి ఇన్నాళ్ళకు అవకాశం వచ్చింది. అండ్ ది ద ఫ్లవర్ మ్యాట్స్ అండి. మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో దియా హోల్డర్ ఉంటుంది మధ్యలో. సో ఇవన్నీ మన కస్టమైజ్డ్ అనమాట, మన శ్రీ చరుకు ఇన్నోవేషన్స్ నుంచి మనం కస్టమైజ్ చేస్తుంది. అండ్ ఇవి వచ్చేసి దివాళీ లైట్స్. సో ఒక్కసారి ఇలాంటివి తీసుకున్నారు అంటే మినిమం 6 పీసెస్ అండి. సో ఇలాంటి 6 పీసెస్, ఇవి మినిమం అయితే 2 పెయిర్ ఉంటుంది. అండ్ 6 పీసెస్ మినిమం తీసుకుంటే మనకి ఇలాగా ఫ్లవర్ రంగోలీ అరేంజ్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. నేను ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి డిఫరెంట్గా అరేంజ్ చేసి పెట్టాను. సో ఇందు మధ్యలో చూస్తారంటే ద మోస్ట్ ట్రెండింగ్ ఫ్లోటింగ్ లోటస్ దియా అండి, వాటర్ సెన్సర్ దియాస్ అనమాట. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి. సో ఫేస్ ఆఫ్ ద బాక్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ద మ్యాజిక్ సూపర్బ్ ఉన్నాయి కదా. సో ఇలా మనకి 6 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అండ్ యూ కెన్ సీ దిస్, ఇలా మనం లిఫ్ట్ చేసిన వెంటనే వాటర్ సెన్సర్ అనమాట ఆగిపోతుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వైట్ క్లిప్ అయితే ఇది కనబడుతుంది కదా, అది రొటేట్ చేస్తే మనకి సెల్స్ వేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ బటన్ షేప్ సెల్ అయితే పడుతుంది. సో మనకి ఇలా ప్యాక్ ఆఫ్ 6 వాటర్ సెన్సర్ అనమాట. యెల్లో, వైట్, పింక్, పర్పుల్, రెడ్, పింక్లో ఇంకొక షేడ్ అనమాట. మొత్తం ఇలా సూపర్బ్ అయితే ఉన్నాయి. అండ్ మీరు చూసినట్టయితే లైవ్ ఎగ్జాంపుల్, తీయగానే ఆరిపోతుంది, వేగానే వెలుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ట్రెండింగ్ ఎల్ఈడి దియాస్. మనకి చూసారు కదా, సేమ్ కుంది షేప్లోనే ఉంది కదా. సో ఇంకా నో జంజట్ ఆఫ్ ఆయిల్, ఒత్తులు వేసుకోవడం, ఆయిల్ వేసుకోవడం, మెసి మెసి చేయడం తప్పదు అన్న చోట యూస్ చేసుకుందాం ఆయిల్ని. అండ్ ఇలాంటివి అయితే డెకరేటివ్ పర్పస్ బాగుంటాయండి. బికాజ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇది ఆల్రెడీ ప్లాస్టిక్ కాబట్టి మనం ఇక్కడ ఒరిజినల్ దీపాలు పెట్టలేము. సో ఇలాంటి ఎల్ఈడీస్ పెట్టామనుకోండి, ఇంతకుముందు ట్రెడిషనల్గా వైట్ కలర్లో వచ్చాయి కదా ఎల్ఈడీస్, ఇప్పుడు మనకి డిఫరెంట్ షేప్స్లో వస్తున్నాయి అన్నమాట. ఇందులో వాటర్ సెన్సార్ కూడా ఉన్నాయి. సో అవి మాత్రం నాకు అంత వర్తి అనిపించలేదు. ఇందులో వాటర్ పోస్తే ఆన్ అవుతాయి, వాటర్ తీసేస్తే ఆఫ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసైతే బటన్ సిస్టమ్ అండి. మనకి వెనక బ్యాక్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ క్లిప్ ఏదైతే ఉంది కదా, ఇది ఫ్లిప్ చేస్తే ఇక్కడ నుంచి ఇది తీస్తే మనకి ఇందులో సెల్స్ అయితే వేసుకోవచ్చు అండి, రీప్లేస్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. సో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇన్ని వెరైటీస్గా యూస్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇవన్నీ ఆర్డర్ బేసిస్లో చేసినవే. అండ్ ఇది వచ్చేసి చిన్నదన్నమాట, మనకి స్మాల్ వన్. మనము మీకు చూసినట్టయితే గుర్తున్నట్టయితే నేను శ్రావణమాసంలో కానీ లేదు అంటే దసరా నవరాత్రిలో కానీ కుందికి అటు ఇటు వైపు పెట్టానన్నమాట. సో మనకి ఇది వచ్చేసి క్యాన్వాస్ బేస్ అంటారు. సో క్యాన్వాస్ బేస్ అయితే కింద యూస్ చేసాము. ఓన్లీ డస్టబుల్ అండి, వాషబుల్ అయితే కాదు ఇది, బికాజ్ ఆఫ్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ కదా. సో ఇందులో మన ఇష్టమైన కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇవైతే నేను కస్టమర్ యాజ్ పర్ కస్టమైజేషన్ నేను చేశాను. సో ఇలా 5 పీస్ అయితే ఇలా ఉంటుంది, 4 పీస్ అయితే ఇలా ఉంటుంది, 6 పీస్ అయితే అలా ఉంటుంది. అండ్ సింగిల్ అయితే మనకి 2 కార్నర్స్లో, ఇప్పుడు డోర్కి అటు ఇటు కార్నర్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మెట్లు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి ఎవరికైనా. సో స్టెప్స్కి కూడా అటు ఇటు పెట్టుకోవచ్చు. నేను రెఫరెన్స్ పిక్ కూడా పెడతాను. సో ఇలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అండి. చూపించాను ఫ్లవర్ మ్యాట్స్, వాటర్ సెన్సర్ లోటస్ దియాస్, అండ్ ఎల్ఈడి దియాస్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్, సూపర్బ్గా అయితే ఉందండి. చూసారు కదా ఎంత బాగుంది. నేను స్క్రీన్ పైకి వచ్చి చూపిద్దాము అంటే కుదరట్లేదండి, ఇంకా మళ్ళీ డిస్పాచ్ అయిపోతాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి అక్రిలిక్ రంగోలీ అంటాం కదా, ఇవన్నీ కాదు ఇలా కాదు, సింపుల్గా మనకి బాగుండాలి అన్నప్పుడు ఈ అక్రిలిక్ రంగోలీ అయితే యూస్ చేయొచ్చు. ఇది బిగ్గర్ సైజ్ అనమాట. ఇందులో చూసినట్టయితే బ్లూ, రెడ్, పర్పుల్, ఎల్లో అండ్ పర్పుల్, గ్రీన్ అండ్ పర్పుల్, బ్లూ, రెడ్, 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 గ్రీన్, ఎల్లో, అలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ అండి. సో ఇవన్నీ హోల్ అండ్ సోల్ మనకి హ్యాండ్ స్ట్రోక్ అనమాట. సో ఇమీడియట్ డిస్పాచ్ ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, ఆల్రెడీ నేను లేట్గా వచ్చాను వీడియోతో. మీరు మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ ఇచ్చేయండి, మీ దివాళీని లైట్ ఫుల్ కలర్ఫుల్ చేసుకోండి. సో ఒక్కసారి నేనైతే మీకు పవర్ ఆఫ్ చేసి అయితే చూపిస్తాను. చూసారు కదా, నిజంగా దీపాలు వెలుగుతున్నట్టే ఉన్నాయి కదా. సో జస్ట్ ఫర్ లుక్ కోసం నేనైతే చూసారు కదా ఎంత బ్రైట్గా ఉంది కదా. మనం ముగ్గేసే పని కూడా లేదు, లేదు ఇంట్లో డెకరేట్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఇవి చాలా చాలా బాగుంటాయండి.
చూసారు కదా మీరు సూపర్గా ఉన్నాయి కదా. కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసేయాలి. సో ఇదన్నమాట అండి. సో ఇది చూసినట్టయితే ఇంకొక ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా చూపించానండి ఫర్ ఐడియా కోసం. అయితే ఇది కస్టమర్కి డిస్పాచ్ చేస్తున్నాను, సో రెఫరల్ వీడియో తీశాను. సో ఇది కూడా అటాచ్ చేస్తున్నాను. ఒక్కసారి తీసుకుంటే మనం ఎన్ని ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు అన్న ఒక ఐడియా ఉంటుందని. ఓకేనా, చూసేయండి ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ దియాస్ అండి, మనం ఆల్రెడీ చూసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఈ దీపావళికి సూపర్ షైన్ కావాలి అంటే మీరు ఇలా ఎలిఫెంట్ దియాస్ని పెట్టుకోవాల్సిందే. చూసారు కదా అలా హోల్డ్ చేస్తున్నట్టుగా డెకరేటివ్గా కూడా ఉంటుంది. మనం గుమ్మం బయట కానీ ముగ్గులో మధ్యలో కానీ అలా పెట్టుకుంటే అండ్ ఎక్కడ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో ఇలా మనము రంగోలీ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు డెకరేటివ్గా, డెకరేషన్ పర్పస్గా ఇలా. చూసారు కదా, సో ఆ గ్యాప్స్ కూడా ఉండకుండా అలా పెట్టుకోవచ్చు. అది ఎలా డెకరేట్ చేసుకుంటాం అనేది మాత్రం మన క్రియేటివిటీ బేస్డ్ అయి ఉంటుంది. ఇది కూడా మీకు లాస్ట్ టైం చూపించాను కదా అక్రిలిక్ స్టాండ్, నేను ఇప్పుడు ఇక్కడ దియాస్ ఈ ఎల్ఈడి దియాస్ ఉన్నాయి కదా, సూపర్ గ్లో ఉందండి, కళ్ళకైతే కొట్టేస్తుంది లైట్. సో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అన్న దానికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ అక్రిలిక్వి మీకు ముందే చూపించాను కదా 5 స్టెప్స్ ఉంటుందని. సో ఇలాంటివి కూడా పెట్టుకొని మనం డెకరేటివ్గా ముగ్గు వేసుకొని అటు ఇటు కూడా పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ లోటస్ స్టాండ్స్ కూడా నేను ఇంతకుముందు చూపించాను మీకు, సెట్ ఆఫ్ 3 వస్తాయని. సో ఇవి కూడా నేను మీకు అరేంజ్ చేసి ఎత్తుకుంటే ముగ్గు మధ్యలో పెట్టేసి చూపించాను అనమాట. ఇలా జస్ట్ అది డిక్రీజింగ్ హైట్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ హైట్లో 3 ఉంటాయన్నమాట డిఫరెంట్ సైజెస్లో, లైక్ 12, 14 and 17 inches అలా ఉంటుంది. సో మనకి ఇంకా ఫెస్టివల్ లుక్ రాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి, మీరు కాదంటారా? చూడండి ఎన్ని ఉన్నాయో అసలు, ఎంత లైట్ఫుల్గా ఎంత డిలైట్గా ఉంది. మెస్సీ ఉంది, అది సెకండరీ ఇష్యూ, బికాజ్ నేను అన్నీ ఎట్ ఎ టైం ఎట్ స్ట్రెచ్లో చూపించాలి అన్నట్టుగా అయితే నేను మీకు ఇలా పేర్ చేసి మాత్రం చూపించేస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే ఇప్పటికీ కూడా ఆర్డర్ చేస్తే మీకు వచ్చేస్తాయి బై ద టైమ్ ఆఫ్ ఫెస్టివల్. సో అవైలబిలిటీ చెక్ చేసుకోండి, బుక్ చేసుకోండి, కలర్ఫుల్గా లైట్ఫుల్గా దివాళీని సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా, ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ దియాస్ అండి, మనం ఆల్రెడీ చూసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఈ దీపావళికి సూపర్ షైన్ కావాలంటే మీరు ఇలా ఎలిఫెంట్ దియాస్ పెట్టుకోవాల్సింది. చూసారు కదా అలా హోల్డ్ చేస్తున్నట్టుగా డెకరేటివ్గా కూడా ఉంటుంది. మనం గుమ్మం బయట కానీ ముక్కులో మధ్యలో కానీ అలా పెట్టుకుంటే అండ్ ఎక్కడ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మనము రంగోలీ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు డెకరేటివ్గా, డెకరేషన్ పర్పస్గా ఇలా. చూసారు కదా, సో ఆ గ్యాప్స్ కూడా ఉండకుండా అలా పెట్టుకోవచ్చు. అది ఎలా డెకరేట్ చేసుకుంటాం అనేది మాత్రం మన క్రియేటివిటీ బేస్డ్ అయి ఉంటుంది. ఇది కూడా మీకు లాస్ట్ టైం చూపించాను కదా అక్రిలిక్ స్టాండ్, నేను ఇప్పుడు ఇక్కడ దియాస్ ఈ ఎల్ఈడి దియాస్ ఉన్నాయి కదా, సూపర్ గ్లో ఉందండి, కళ్ళకైతే కొట్టేస్తుంది లైట్. సో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అన్న దానికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ అక్రిలిక్వి మీకు ముందే చూపించాను కదా 5 స్టెప్స్ ఉంటుందని. సో ఇలాంటివి కూడా పెట్టుకొని మనం డెకరేటివ్గా ముగ్గు వేసుకొని అటు ఇటు కూడా పెట్టేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ లోటస్ స్టాండ్స్ కూడా నేను ఇంతకుముందు చూపించాను మీకు, సెట్ ఆఫ్ 3 వస్తాయని. సో ఇవి కూడా నేను మీకు అరేంజ్ చేసి ఎత్తుకుంటే ముగ్గు మధ్యలో పెట్టేసి చూపించాను అనమాట. ఇలా జస్ట్ అది డిక్రీజింగ్ హైట్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ హైట్లో 3 ఉంటాయన్నమాట డిఫరెంట్ సైజెస్లో, లైక్ 12, 14 and 17 inches అలా ఉంటుంది. సో మనకి ఇంకా ఫెస్టివల్ లుక్ రాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి, మీరు కాదంటారా? చూడండి ఎన్ని ఉన్నాయో అసలు, ఎంత లైట్ఫుల్గా ఎంత డిలైట్గా ఉంది. మెస్సీ ఉంది, అది సెకండరీ ఇష్యూ, బికాజ్ నేను అన్నీ ఎట్ ఎ టైం ఎట్ స్ట్రెచ్లో చూపించాలి అన్నట్టుగా అయితే నేను మీకు ఇలా పేర్ చేసి మాత్రం చూపించేస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే ఇప్పటికీ కూడా ఆర్డర్ చేస్తే మీకు వచ్చేస్తాయి బై ద టైమ్ ఆఫ్ ఫెస్టివల్. సో అవైలబిలిటీ చెక్ చేసుకోండి, బుక్ చేసుకోండి, కలర్ఫుల్గా లైట్ఫుల్గా దివాళీని సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా, ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.